రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? ఇక్కడ ఎవరైనా రక్షింపబడిన వాళ్ళు ఉన్నారా? రక్షింపబడిన వారు ఉంటే రక్షణ అంటే ఏంటో తెలుసుద్ది. రక్షణ అనే వాటికి అర్థం తెలియకుండా క్రైస్తవ జీవితము అర్థరహితమైన జీవితమైనది. రక్షణ, రక్షించబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరన్నమాట. అంటే క్రీస్తవ సంఘం ఎట్లుంది? పడ్డా పడినోళ్ళు ఉన్నారంట. ఏం రక్షణ అంటే ఏంటి? అయితే ఇప్పుడు రక్షణ అంటే ఏంటి మరి? పాపం నుండి విడుదల పొందితే రక్షణ. బైబిల్ రిఫరెన్స్ ఒకటి. నేను కథలు వింటాను లేను, మీరు కూడా కథలు ఏమనొద్దు. నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షించబడను. మార్కు 16:16, నమ్మి బాప్తిజం వాడు రక్షించబడను. రక్షించబడటం అంటే ఏంటి కానీ కాదు కానీ నేను అడిగాను ఇప్పుడు. రక్షించబడటం అంటే ఏంటి? ఎటుకుండితే చీరాడతాం. అసలు చీరాలంటే ఏంటి అని అడుగుతాను నేను. ఎటుకుండితే చీరాడతాం అని అడగట్లేదు నేను. చీరాలని మార్గం మీద అని అడిగితే మీరు చెప్పచ్చు. అసలు చీరాలంటే అర్థం ఏంటి అన్నట్టు నేను రక్షణ అంటే ఏంటి అని అర్థం అని అడుగుతున్నాను. అందువల్ల కథలొద్దు మనకు, గ్రంథం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:20లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది కూడా మార్గం చెప్పట్లా. ఇది ఉండాలంటాను కానీ అసలు చేరాలి అంటే అర్థం చెప్పలేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగినది కాదు, కనుక ఎవడో వచ్చేసేపాడు వీల్లేదు. మరియు మనం పదే వచ్చాడు, మరియు మనం వాటి మీద మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యం చేతికై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని చేయన్నాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనం రక్షింపబడి ఉన్నారు. అసలు రక్షించబడ్డం అంటే మాకు అర్థం తెలియలేదా? నేను అడుగుతున్నాం. మీరు పడ్డారా? మేము పడ్డాం. ఎక్కడ పడ్డారు? ఎక్కడ పడ్డారో కూడా తెలియాల. పడినోడికి ఎక్కడ పడ్డాడు తెలియాలి. బైబుల్ భౌతిక సంబంధం రక్షణ గురించి మాట్లాడలేదు. అది అక్షరాలు అయ్యాల అర్థమైతమైన మాట్లాడి గ్రంథం మాట్లాడితే గ్రంథం మాట్లాడింది ఆత్మ సంబంధం సంగతులే కానీ భౌతికమైన సంగతులు మాట్లాడలేదు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రక్షణ యొక్క నిర్వచనం గ్రంథం చెప్తుంది. రోమ 5:9 నుండి రాబడింది. రోమ 5:9 కాబట్టి ఆయన రక్తమున నీతిమంతులుగా చేర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడతాం. కాబట్టి రక్షణ అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడటం, దేవుని ఉగ్రత నుండి తొలగిపోవటం. ఉగ్రత మన మీద తొలగిపోవటం అనేది రక్షణ. దేవుని ఉగ్రత కింద లేకుండా ఉండటం రక్షించబడటం. దేవుని ఉగ్రత కింద ఉండేవాళ్ళు నశించిన స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుని ఉగ్రత కింద ఉన్న మనుషులు దేవునితో సహవాసం లేకుండా ఉన్నారు, నీతి లేకుండా ఉన్నారు, నీతి మందుగా తీర్చిబెట్టకుండా ఉన్నారు. రక్షించబడటానికి క్రీస్తు రక్తం అవసరం. క్రీస్తు రక్తం మనుషులను నీతివంతులుగా తీర్చుతుంది. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనిషి రక్షించబడతాడు. నీతిమంతులుగా తీర్చబడకుండా రక్షించబడరు. పాపులు పాపులుగానే ఉంటే రక్షించబడరు. పాపులు నీతిమంతులుగా తీర్చిపెడితే రక్షించబడతారు.
రక్షణ పొందిన వారు పాపులై ఉన్నప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం అన్న ఆ రక్షణ యొక్క ప్రభావం అన్న నీతిమంతులుగా తీర్చబడతారు. రక్షణ అంటే రెండు, ఒకరితో తప్పించబడటం మాత్రమే కాకుండా దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండటం, దేవుడు విరోధి కాకుండా ఉండటం రక్షించబడటమే గుర్తయింది. రక్షించబడిన వారికి దేవుడు విరోధి అయి ఉండడు, రక్షింపబడిన వారికి దేవుడు శత్రువు అయి ఉంటాడు. కనుక రక్షింపబడిన ప్రతి వ్యక్తికి దేవుడు శత్రువు. పదవచనంలో ఏలయనగా మనం శత్రులమై ఉండగా, అది శత్రులమై ఉండగా. శత్రువులు అంటే మీకు ఎవరో తెలుసునా? ఎవరు శత్రువులు అంటే విరోధులు. వాళ్ళ పేరేంటంటే నాకు ఇష్టం ఉండదు, మిట్టుబాటు ఉండదు అనే భావన కలిగిన వాళ్ళు. కాబట్టి దేవుడు మన పేరెత్తితే ఇష్టం లేకుండా మన పేరు అడగలేకపోతే నాకు ఇష్టం ఉండదు అని అంటే, అనే పరిస్థితుల్లో ఆయన ఉగ్ర కింద ఉన్న మనుషులు క్రీస్తు యేసు రక్తమన్నా రక్షించబడతారు. ఎలా రక్షించబడతారు? నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులైన దేవునితో సమాధాన పరిస్థితి కలిగి ఉంటారు. కాబట్టి దేవునితో సమాధాన పరిస్థితి కలిగి ఉండి శత్రుత్వాన్ని పోయి పోగొట్టుకొని దేవుడు మన శత్రువు కాకుండా ఆయన మనతో ఆయనతో సమాధాన స్థితి పొందినవాడు రక్షించబడినవాడు అయి ఉంటాడు. రక్షించబడినవాడు మొట్టమొదటిగా నీతిమంతులుగా తెచ్చబడినవాడు. రెండవది దేవునితో ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టుకున్నవాడు. మూడవది దేవునితో సమాధాన స్థితి కలిగిన వాడు రక్షించబడినవాడు. రోమన్ రాసిన ప్రతి తెలియజేసే సమాచారం అది ప్రస్తుతం 5వ అధ్యాయంలో మనం మాట్లాడుతున్న సందర్భం అది. దయచేసి ఏం చూడాలంటే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అది మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యంగా అసలు దేవుని మన పక్షంగా దేవుని ఫీలింగ్స్ ఎట్లుంటాయి, ఆయన ఎలా ఆలోచన చేస్తాడు, నా పేరెత్తితే దేవుడు ఎలాగ ఆలోచన చేస్తాడు, నీ పేరెత్తితే దేవుడు ఆలోచించేస్తే ఆలోచన ఆయన ఆలోచనలు ఎలాగ ఉంటాయి అది సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందు. కాబట్టి 5వ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే 9వ వచనంలో కాబట్టి ఆయన రక్త క్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతుండి రక్షింపబడదుము. రక్షణ అంటే ఉగ్రతుండి తప్పించబడేది రక్షణ. ఈ రక్షణ పొందేవాళ్ళు నీతిమంతులుగా తీర్చబడాలి. తీర్చబడకపోతే ఉగ్రతుండి తప్పించబడే అవకాశం ఉండదు. పాపులు పాపులుగానే ఉంటే దేవునితో సమాధానం పడే అవకాశం ఉండదు. కాబట్టి శత్రువుల ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబండి ఎడల సమాధానపరచబండి వరమై ఆయన జీవం చెడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఆశ్రయపడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొందినాం. దేవునితో సమాధాన స్థితి, విరోధం లేని పరిస్థితి. రక్షించబడిన వాడు దేవునితో విరోధం లేని పరిస్థితి కలిగి ఉంటాడు, దేవునితో సమాధానమైన సంబంధమైన స్థితి కలిగి ఉంటాడు. రక్షించబడిన వాడు నీతిమంతుడిగా తీర్చబడి ఉంటాడు. రక్షణ క్రీస్తు ప్రభు రక్తం అని అనుగ్రహించబడుతుంటుంది. రక్షణ వాస్తవానికి క్రీస్తు ప్రభు మరణం లేదు. మరణం లేని రోజుల్లో ప్రత్యేకించి యూదులేళ మానవ జాతి ఏళ్ళ దేవుని కొండే స్వభావం ఇలా రాబడి ఉంది. మనందరికీ తెలిసిన యశాగ్రంథం 59వ అధ్యాయం. యశాగ్రంథం 59వ అధ్యాయం ఇలా రాబడింది మొదటి నుండి రక్షింప నేడకెళ్ళినట్లు యహోవాహస్తము కురుచు కాలేదు, విన నేడకెళ్ళినట్లు అని చెవి మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను. గనుక ఆయన ఆలకింపుకున్నాడు, మీ చేతులు రక్తము చేతను
మీ వేళ్ళు దోషం చేతను అపవిత్ర పరచబడినవి, మీ పెదవులు అబద్ధమాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. కాబట్టి దేవుడు ఇష్టపడలేదు, విరోధం భాగంగా ఉన్నాడు. రై, నీ నాలుగు మంచిది కాదు, మీ చేతులు మంచివి కావు, నీ వేళ్ళు మంచివి కావు, నీ పెదవులు మంచిది కాదు, నీ నాన్న నీ పెదవులు మంచిది కూడా కాదు. ఇలాగున్నా మనుషుడు అపవిత్రుడు, పెదవుళ్ళు అపవిత్రుడు, నాలుగులు అపవిత్రుడు, చేసే పనుల్లో చేతుల్లో దోషం కలిగిన వాడు. కాబట్టి చేతులు రక్తంతో నింపబడి ఉన్నాయి. కాబట్టి దేవుడి సమకూరుకు వచ్చాయా అన్నావు అనుకో, నేనేం అసక్తి శక్తిరహీనుడైనా కాదు, నేను శక్తివంతుడినే, కానీ మీ దోషాలతో నేను పొత్తు పెట్టుకోవడానికి ఇష్టం లేదు. పడతాను నా చెవికి ఏమన్నా జబ్బు రాలా, బాగానే ఉంది చెవి. చెవి ఎంతగా పనిచేస్తుంది, దేవుని చెవి ఎలా పనిచేస్తుంది అంటే మీ అందరికీ తెలిసినట్టు, ఏదంతో బయట కయ్యను హేబెల్ని రక్తం కారెట్టుగా కొట్టి చంపేశాడు. రక్తం యొక్క రక్తం భూమిలోకి వెళ్ళిందంట, భూమిలోకి వెళ్ళిన తర్వాత కేకేసిందంట. యా హేబెలు మాట్లాడితే, రక్తం మాట్లాడితే మనిషి మాట్లాడాల, రక్తం యొక్క స్వరము దేవునికి కనబడింది. అంత సున్నితమైన చెవి గలవాడు దేవుడు. కానీ నీ మాట పెద్ద కేకేసినా వినడు, ఎందుకు వింటాడంటే నీ దోషం అంట వచ్చేసింది అన్నాడు. దోషులను దేవుడు అంగీకరించడు. పెదవులు తెలిస్తే అబద్ధాలు, నాలుగు తాపితే కపటం, చేతి లేస్తే కీడు, వేళతో రకం దోషం చేసే మనుషులు, ముఖము అలాంటి మనుషులతో పాపాన్ని ముఖం కప్పేస్తున్నాడు. రే వద్దురా, నాకు సంబంధం వద్దురా అన్నాడు. అలాంటి వద్దురానే పరమందం దేవుణ్ణి దృష్టిని రేపు రెండురా సమాధానం పడదాం అనేటట్టుగా మార్చింది క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం. క్రీస్తు రక్తము, కల్వరి శిలువ రక్తము దేవుని యొక్క భావాన్ని, ఆలోచనను ప్రభావితం చేసి రేపు దోషాలని మీరు అడ్డొచ్చిన రాండ్రా అని విలంద్రా అని రక్షించనని చేయి ముడుచుకున్న దేవుడు, నాకు చేయి సాపగలగని రక్షించగలను, నాకు శక్తి ఉంది కానీ వచ్చేయను, నేను వినగలగానే విన్నాం అనే భావన కలిగిన దేవుని క్రీస్తు రక్తం ప్రభావితం చేసి కల్వరి శిలువను ప్రభువుని పరలోకమని దేవుడు చూచినప్పుడు, క్రీస్తు ప్రభు తన కుమారుడు కల్వరి శిలువలో వేలాడుతున్నప్పుడు, నిర్దోషి నిష్కల్మషుడు పాపులో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో తను తాను సమర్పించుకున్న వాడై పూర్ణమైన విధేయతను ఎన్ని శ్రమలు అనుభవించినా దేవునికి విధేయత చూపించాలి, పాపం చేయను అనే ఓ భావన కలిగిన కృష్ణుడు కల్వరి శిలువలో వేలాడుతుంటే, మానవ పాపాన్ని భరించి వేలాడుతుంటే దేవుని యొక్క దృష్టి ఆ క్రీస్తు శిలువ రక్తము దేవుని మనసును ప్రభావితం చేసిందట. ప్రభావితం చేసి తిరిగి మనుషుల వైపు ఏ పండ్రా అన్నవాడు, ఏ వినరా అన్నవాడు ఇప్పుడు దగ్గరకు వచ్చి రేదండ్రా సమాధానం పడదాం అనే స్థితికి క్రీస్తు రక్తము పరలోకం వద్దని దేవుని ప్రభావితం చేసింది. అందుకని సమాధానం కుదిరింది క్రీస్తు రక్తం వల్ల, క్రీస్తు రక్తం కుదిర్చిన సమాధానం. నలుడు కొలసటి ప్రశ్న పత్రిక 1వ అధ్యాయంలో రక్షణ, రక్షణ అంటే ఏంటో నీకు తేటగా తెలియదు నాయన, రక్షణ అంటే తెలియకపోతే దాంట్లో నిలిచింటే కష్టమై ఉంటుంది. కొలసటి 1వ అధ్యాయంలో ఈ మాట పడుతుంది, కలవరి శిలువ రక్తము మనిషిని కూడా ప్రభావితం చేసింది, పాపిని ప్రభావితం చేసింది, పరిశుద్ధ దేవుని ప్రభావితం చేసింది కల్వరి శిలువ రక్తం. కొలసటి 1వ అధ్యాయంలో రక్షణ 19వ వచనం నుండి, కొలసటి 1వ అధ్యాయం 19వ వచనం నుండి
ఆయన యందు క్రీస్తు నందు సర్వసంపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అది సంగతి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందున్నవి పరలోకమందున్నవి అన్నిటిని ఆయన ద్వారా సమాధానపరచుకున్నాం తండ్రి అభిష్టం ఆయన మరియు గతకాలమున గతకాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం కలిగిన వారు మిమ్మల్ని కూడా క్రీస్తు శిలువ రక్తం ఏం చేసిందంటే దేవుని ప్రభావితం చేసి సమాధానపరచుకునే కేవల దగ్గర తీసుకొచ్చేసింది పరలోక దేవుడు క్రీస్తు శిలువ రక్తం చేత ప్రభావితుడై దిగి మానవాళితో సమాధానపరచడానికి పరచుకోవడానికి ఎందుకు వచ్చాడు మనుషుడు క్రీస్తు శిలువ రక్తం చేత ప్రభావితం చేయబడి నా కొరకు కదా ఇలా ఇవన్నీ అనుభవించిందనే భావన అతన్ని కలతపరిచి ప్రభావితం చేసి ఏం చేసిందంటే నా దుష్క్రియల వలన నా మనసులో దేవునికి విరోధమైన భావాలు ఉన్నాయి కాబట్టి ఇక దుష్క్రియలను మనసులో పెట్టుకునే మనిషి దుష్టం చేసే మనిషిని కాదు దేవుని ఎంతగా పరిశుద్ధునిగా నిర్దోషిగా నిష్కళంకుడిగా బ్రతుకుతానని భావన తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది ఈ మధ్యలో కృష్ణకు నిలబడి శిలువ రక్తం చేత ఇద్దరిని సంధి చేసి అంటే ఇద్దరు ఈ శత్రువులు ఇద్దరిని ఒక చోట తీసుకొచ్చి శత్రువును సమాధానపరచడం సంధి చేయటం అనే పోషేసిన సంగతి శత్రువులుగా ఆలోచించే మనుషులు శత్రువులుగా ఆలోచించేసే దేవుడు దేవుని వైపు దుష్క్రియ చేస్తూ విరోధభావం కలిగిన మనుషుడు వీరిద్దరినీ శిలువ రక్తము ప్రభావితం చేసింది రక్షణ ఆయన రక్తమన్న నీతిమంతులుగా తీర్చబడి అనే ఒక విశేషమైన సంగతి కాబట్టి క్రీస్తుబాబు రక్తం లేకుండా రక్షణ ఎవడుకుండదో రక్షించబడిన వాడు క్రీస్తుబాబు రక్తం చేత ప్రభావితమైన వాడు రక్షించేత రక్షణతో ప్రభావితమైన శిలువ రక్తం చేత ప్రభావితమైన వాడు అంటే ఏమంటే క్రీస్తుబాబు శిలువ వైపు తేరి చూచి ఈ శ్రమ బాధ ఈ వేదన వ్యసనం ఈ అసలు సమస్తం అనుభవించేది నా కోసమే కదా నేను చేసిన పాపం కొరకు నేను ఎంత అనుభవించాడు కాబట్టి ఇక నేను నా మనసులో దుష్క్రియ మానేస్తాను కాబట్టి దుష్క్రియ మానేసేట్టుగా శిలువ రక్తం ప్రభావితం చేసి పరిశుద్ధునిగా నిర్దోషిగా నిష్కళంకుడిగా బ్రతుకుతాననే మనసుని కలిగించినప్పుడు పరమానంద దేవుడు ఇద్దరిని క్రీస్తు ఇద్దరు మన మధ్యలో సమాధానపరచడం జరిగేసింది సంధి చేసి అలాగే సంధి చేయబడినవాడు రక్షించబడినవాడు రక్షణ అనే మాటకి అర్థం తెలియకపోతే అక్కడ నేను ఎంత రక్షణ అక్కడ నిలబడతారు మీరు అసలు క్రీస్తు సంఘంక రక్షణ అనే సమాచారం తెలియపోయా మీరు రక్షణలో నిలబడతారా నో ఛాన్స్ రక్షణ ఎలా కల్పించబడింది రక్షణకు కారకుడెవరు ఏం చేసి కారకుడయ్యాడు ప్రభునేష్ ఆయన శిలువ రక్తం చేత పరలోకమందు దేవుని ప్రభావితం చేసి వండరా అన్న పరం తండ్రిని రే రెండురా సమాధాన పడదామనే స్థితికి నడిపించింది క్రీస్తు శిలువ రక్తం కాబట్టి దుష్క్రియలు కలిగి మనసులో విరోధభావం కలిగిన మనుషుల్ని దుష్క్రియలు మానేసి పరిశుద్ధులుగా నిర్దోషిగా నిష్కళంకులుగా బ్రతకాలనే భావన కలిగించింది క్రీస్తు శిలువ రక్తం కాబట్టి పరిశుద్ధునిగా నిర్దోషిగా నిష్కళంకులుగా బ్రతకాలనే భావన కలిగించిన భావంతో వచ్చిన వీడు పరమానంద దేవుడు నీతిమంతుడైన పరలోకం పాపంతో ఏకీభవించిన దేవుడు క్రీస్తు శిలువ రక్తం చేసి సంధి చేసుకున్నారు రక్షించబడి రక్షణ అంటే క్రీస్తు శిలువ రక్తం చేసిన సంధి సంధి అంటే ఈయన తెలియాలా ఈయన యుద్ధంలో ఉన్నాడు సైనికుడు హిందూ దేశపు తరఫున యుద్ధాలు చేసిన సైనికుడు ఒకయన కాబట్టి సంధి చేయటం అంటే ఈయనకు తెలియాలా కాబట్టి రెండు వారింగ్ నేషన్స్ పాకిస్తాన్ ఇండియా ఘోరం యుద్ధం చేసుకుంది ఘోరం యుద్ధం చేసిన తర్వాత ఆ పెద్ద మూడవ దేశం వచ్చింది కదా రంద్రబాబు అని దగ్గరికి పిలిచింది పిలిచి సంధి ఏర్పాటు చేసింది అలాగే వారింగ్ నేషన్స్ పరలోకము భూలోకము యుద్ధం చేసుకునే పరిస్థితిలో ఆయన శత్రువులుగా భావించి వీరికి విరోధభావం కలిగి లోపల వీరికి విరోధభావం ఉంది ఆయనకి శత్రుత్వం ఉంది
వారిద్దరినీ ఏకంగా ఒక టేబుల్ మీద తీసుకొచ్చి సంధి చేసే ఒక విశేషమైన ప్రక్రియ పుట్టిశ్లో వ్రతం చేసింది. కాబట్టి రక్షించబడిన వాడు ఎలా ఏం కోరుకుంటాడంటే పరిశుద్ధునిగా నిర్దోషిగా నిష్కలంకుడిగా బ్రతకాలని మనసుతో అక్కడికి వస్తాడు. అప్పుడు క్రీస్తు వ్రతం తన పాపాన్ని కడిగి వేసి పరిశుద్ధిగా నిండుగా నిష్కలంకుడిగా పెట్టేస్తాడు. అలాగే నీతిమంతుడిగా తీర్చబడతాడు. నీతిమంతుడిగా మనిషి తీర్చబడిన తర్వాత నీతిమంతుడికి దేవుని సమస్య లేదుక చేతులు కలిపి వస్తాడు. ఎంతమంది సమస్యలు ఉన్నాయి, నీ పాపం నీ చేయి రక్తంతో నివ్వబడున్నాయి, నీ ఏళ్ళు పాపంతో ఉన్నాయి, నీ పెదవులు బాగుంటాయి, నేను నాలుగు భాగాలు ఏదో ఐదు భాగాలు ఏదో భాగాలు అన్నవాడు కృష్ణ వ్రతం చేత కడిగిపోయబడిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత పరమాత్మ దేవునికి అభ్యర్థలేదు. ఇద్దరు సమాధానం పడతాం. అలా సమాధానపరచబడిన వారు రక్షించబడిన వారు. మీరు దేవునితో సమాధాన పడ్డారా? కృష్ణ శిరోరక్తమని నీ మీద ప్రభావం చూపించిందా? రక్షణ అసలు రక్షణ అంటే ఏమిటో తెలియకుండా ఈ క్రైస్తవులు ఈ మతం ఏ మతం ఇది? రక్షణకు అర్థం తెలియని మనుషులు మతస్థులు కానీ క్రైస్తవులు కారు. కాబట్టి పొగాకు నవ్వినట్టు ప్రభు అని వేసినామో మహేష్ ప్రభు వేసిపోవు నవ్వటం నవ్వి తూ అని వీటిమే తప్ప నిజంగా హృదయంలో తీసుకొచ్చి ఆ ఏం పెరుగుతుందో సమాచారం చేయని మనుషులు క్రైస్తవుల ఖచ్చితంగా కాదు. అందువలన ప్రభువు యేసు ఏం చేస్తుంటాడంటే శిలువ రక్తం చేత సంధి చేస్తాడు. ఇద్దరు శత్రువుల మధ్యలో ఒక మధ్యవర్తి నిలబడి వారిద్దరినీ సమాధానపరిచి మంచి చేసే ఒక ప్రక్రియ క్రీస్తు శిలువ రక్తం చేసింది. కలవరి శిలువలో ప్రభు వేలాడుతూ మానవ పాపం అంతటిని భరించి దేవుని చిత్తమును సంపూర్ణంగా లోబడి ఆ మహాకష్టత్వాన్ని ఎదిరించి జయించిన కారణాన కలవరి ఆయన కాచిన అమూల్యమైన రక్తం అనుభవించిన వేదన నిర్దోషి నిష్కల్మషులు అనుభవించిన వేదన ఆ వేదన చూచి పరమాత్మ దేవుడు తన పాపలు ఎలా తనకుండా వైఖరిని మార్చుకొని బతిమాటానికి వచ్చాడు. ఎవరు దిగొచ్చారు బతిమాటానికి? దేవుడే బతిమాటానికి దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చేటట్టు చేసింది క్రీస్తు శిలువ రక్త ప్రభావం. 2 కొరింథీ పత్రిక రక్షించబడుట అయినా సువార్థకులైన వాడికి రక్షించబడటం అనే మాటకు అర్థం తెలియకపోతే ఇంకేం సువార్థ చెప్తున్నా నాకు అర్థం కాలేదు. రక్షణ 2 కొరింథీ 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు రక్తము పరలోకమున పరిశుద్ధ దేవుని పండ్ర అన్న వాడిని ఆయన స్వభావాన్ని క్రీస్తు ప్రభు రక్తం ప్రభావితం చేసి ఇలా తీసుకొచ్చింది. 5వ అధ్యాయం 18వ వచనండి సమస్తమును దేవుని ఉన్నాయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేదనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తున్నది లోకమును తనతో సమాధానపరచుకొనచ్చు ఆ సమాధానపరచు వాక్యమును మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు ఎవరు వేడుకుంటున్నారు? వేడుకోలేదు ఎవరు? దేవుడు మనుషుని వేడుకుంటాడా? దేవుడు మనుషుని వేడుకుంటాడా? పండుగను ఆయన ఇప్పుడు వేడుకుంటానికి వచ్చాడా? ఎవరి రక్తం దేని ప్రభావం? క్రీస్తు శిలువ రక్త ప్రభావం అది. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మనుషుడు క్రీస్తు నామలో తండ్రి అని దేవుడు వేడుకుంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామలు వేడుకుంటున్నాం తండ్రి అని వీడు వేడుకుంటాడు. దేవుని ప్రార్థన చేస్తాను. దేవుడు వేడుకుంటున్నాడంట మనిషిని. ఈ పరిస్థితులు కలిగించింది క్రీస్తు శిలువ రక్త ప్రభావం. అందువలన రక్షణలో క్రీస్తు శిలువ రక్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రక్త ప్రభావం వలన మనుషుడు మార్పు చెందకపోతే రక్షించబడడు. దేంట్లో మార్పు చెందాలంటే తమ దుష్క్రియల వలన దేవునికి విరోధ మనసులో విరోధ భావాలు పెట్టుకున్నవాడు, దుష్క్రియలు చేసేవాడు, దేవునికి విరోధమైన భావాలు కలిగిన వాడు, పాపం చేసేవాడి మీద దేవునికి శత్రుత్వం ఉంది,
ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరిని ఒకసారి తీసుకొచ్చిన ఆ మహత్తరమైన శక్తి క్రీస్తు ప్రభు శిలువ రక్తం, ఆ రక్తంలో ప్రభావం ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి దేవుని ప్రభావితం చేసింది. మనుషులు ఎలా తన వైఖరిని మార్చుకునేటట్టుకు చేసింది క్రీస్తు శిలువ రక్తం. దేవుడు తన వైఖరిని మార్చుకున్నవాడై అంతే మాత్రం కూడా మనుషుడు కూడా తన వైఖరిని దేవుని ఇళ్ళ మార్చుకునేటట్టుగా దుష్క్రియలు చేయనయ్యా. అయ్యా, గతంలో దుష్క్రియలు చేశాను, క్రీస్తు శిలువ రక్తం నన్ను ప్రభావితం చేయి, దుష్క్రియలు చేయటానికి వెనుకాడుతున్నాను. అంతేకాకుండా క్రీస్తు శిలువ రక్తం ఏం చేసిందంటే కడిగి పవిత్రపరిచి పరిశుద్ధునిగా నిర్దోషిగా నిష్కళంగా తీర్చిదిద్దింది. అలా తీర్చిదిద్దిన తర్వాత పరమదేవుడు క్షేమంగా మనుషులతో సమాధాన స్థితి కలిగి ఉంటాడు, రక్షించబడిన స్థితిలో ఉంటాడు. నాకు రక్షణ, నా స్థితి కలిగితే ఒక మనిషి రక్షించబడినవాడు ఉంటాడు. నమ్మి బతుకుందని రక్షించబడిన అనే మాట మనం అన్నాడు, నమ్మి బతుకు నమ్మని బతుకుందని అన్నాడు. ఏం జరిగిందో తెలియదా, కాబట్టి చిలక పలుకులు కాకుండా జీవితపు అనుభవాలుగా క్రీస్తు ప్రభు శిలువ రక్త ప్రభావం చేత ప్రభావితులైన వారుగా, కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం మన నీతివంతులుగా తెచ్చబడి మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రతుండి రక్షించబడుతుందని చెప్పేసాడు. కాబట్టి ఉగ్రతుండి రక్షించబడడానికి క్రీస్తు ప్రభు శిలువ రక్త ప్రభావం చేసే కార్యక్రమం. వాస్తవానికి ఏం జరిగిందంటే బ్యాక్గ్రౌండ్లో దేవుడు తన స్వరూపం ఇచ్చి నరుని చేశాడు, తెలుసు కదా మనందరికీ. దేవుడు తన స్వరూపం ఇచ్చి నరుని చేసినప్పుడు ఏం చేశాడంటే దుర్నీతి స్వభావం లేనివాడిగా మనిషి నరుని చేశాడు. కథ కాదు, గ్రంథం యోహాను సువార్తలో కథలు చెప్పుకునే అవసరం ఉండదు, గ్రంథం ఉన్నంతకాలం. అపోస్తలుల బోధ క్లీన్గా సంగతులు తెలియజేస్తుంది. 17:25 రాబడింది. యోహాను సువార్త 17:25 నీతి స్వరూపుడగు తండ్రి. కాబట్టి దేవుడు ఎలాంటి స్వరూపం కలిగిన వాడు? నీతి స్వరూపం కలిగిన వాడు. నీతి స్వరూపం కలిగిన వాడు అంటే దుర్నీతి లేని వాడు అని అర్థం. మొదటి యోహాను పత్రికలో 5:17 సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి పాపం అయినప్పుడు దేవుడు నీతి స్వరూపుడు. నీతి స్వరూపుడు అంటే దుర్నీతి లేనివాడు. దేవుడు దుర్నీతి లేనివాడు కనుక తన స్వరూపం నరుని చేశాడు అని అర్థం ఏంటి? దుర్నీతి లేనివాడుగానే చేశాడు, పాపం లేనివాడుగా మనిషి నరుని చేశాడు. అంతరంగ స్వభావంలో లోపల పాపము స్వభావం లేనివాడుగా దేవుడు చూపించాడు. నేను మేకప్ అది లోపల. కాబట్టి నీతి స్వరూపుడు దేవుడు, నీతి స్వరూపు దేవుడు తన స్వరూపంలో చేసిన నీతి స్వరూపంలో నరుని చేస్తే పాపం చేసిన వల్ల దేవునికి ఇబ్బంది గిట్టుబడలేదు. నా స్వరూపం చేస్తే ఏంద్రా ఈ రూపం అని ఆయన అడిగాడు. అందుకే వద్దురా నీ దాన్ని ఇబ్బంది అన్నాడు. నీతి స్వరూపుడు దేవుడు, దేవుని స్వరూపం నేను చేశాడు. దానికి అర్థం ఏంటి? నీతి స్వరూపుడిగా చేశాడు. నీతి స్వరూపుడిగా చేశాడు, దుర్నీతి లేనివాడుగా చేశాడు. నరుడు దుర్నీతి లేనివాడు. ఆయన మేకప్ మేకప్లో అంతరంగంలో నిర్మాణంలో దుర్నీతి లేనివాడు. కాబట్టి దుర్నీతి లేనివాడు గా దేవుడు చేసిన తర్వాత దేవుడు నిర్మాణాన్ని గౌరవించకుండా నరుడు దుర్నీతి చేయడం ఆరంభించినప్పుడు రేపు పండురా ఉద్దర పండురా అన్నాడు. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం ఏం చేసిందంటే పాపములకు పరిహారం ఏర్పాటు చేసింది.
క్రీస్తు రక్తం పాపం పరిహారం ఏర్పాటు చేసింది. పరిశుద్ధ పాపని నిర్దోషిగా తీర్చడానికి తీర్మానం చేస్తుంది. కాబట్టి నిర్దోషంగా ప్రకృష్ణ రక్తం నిర్దోష చేసిన తర్వాత సమాధానం పడడానికి ఇష్టపడ్డాడు. ఇంకొక విశేషమైన సంగతి ఏమంటే, సమాధానం పరుచుకున్న తర్వాత మళ్ళా పాప క్షమాపణ అనే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. సమాధానం పరుచుకున్న తర్వాత పాప క్షమాపణ ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. పాప క్షమాపణ ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు సమకూడ చేశాడు. దాని కొరకని కృష్ణ ప్రభుని శుద్ధం చేశాడు. శుద్ధం చేసి పరిశుద్ధ దేవుని సముఖంలో కృష్ణ ప్రభు ప్రధాన్యాధికుడు కొండేదానికి మార్గం ఏర్పాటు చేసి తృణాన్ని సృష్టించాడు. కాబట్టి నీతిమంతుని అసలు నీతిని లేకపోతే పాపం లేని వాడిగా లోపల చేశాడు. అయినా పాపం చేస్తే పాప క్షమాపణ తీసుకురా రక్తంలో అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత కూడా ఇంకా పాపం చేస్తే క్షమాపక్ష రక్తానికి కృష్ణ ప్రభుని ప్రధాన యాజకుడుగా దేవుని సంకూలం ఉంచాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? సరిగ్గా ఉన్న లైన్లో పోతున్నానా? కన్ఫ్యూజ్ అయ్యారేమన్నా? అరే ఫిబ్రవరి 5వ అధ్యాయంలో ఏం చేశాడంటే, పాప క్షమాపణ కొరకై పరలోక దేవుని సమ్ముఖంలో మానవ జాతి సమాధానపరచబడిన మానవ జాతి కొరకు, పాపం క్షమించబడిన మానవ జాతి కొరకు మళ్ళా కృష్ణ ప్రభుని ఏర్పాటు చేసి పెట్టాడు. 5వ అధ్యాయం హెబ్రీలకు ఇలా రాబడింది మొదటి నుంచి, ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడ్డవాడై పాపముల కొరకు అర్పణను బలును అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనతతో ఆవరింపబడినందున అతడు ఏమీ తెలియని వారిని ఏడడం త్రవతపబడిన వారిని తలంచబగలవాడైనాడు. ఈ హేతు చేత ప్రజల పాపముల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపం నిమిత్తము అర్పణ చేయవలసిన వాడు అయినాడు అని ఒకరి సంగతిని మాట్లాడేసి ప్రభుని రోమ పాత్ర మందులు ఏం జరిగిందో మీకు తెలుసు. తెలిసిన సంగతి జ్ఞాపకం చేస్తున్నా. వాస్తవం ఏం జరిగిందంటే, పరలోక మంది దేవుడు ఇస్రాయేలును ఏర్పాటు చేసుకున్న తర్వాత వారి కొరకు యాజకత్వం ఒకటి ఏర్పాటు చేశాడు. యాజకత్వంలో అహరోన్ని ప్రజల పాపముల పక్షంగా దేవుని సముఖానికి వెళ్ళడానికి ఒక ఏర్పాటు చేసి మందస్సు ఒకటి ఏర్పాటు చేసి మందస్సులో ఉండవలసిన సామాగ్రిని పెట్టి ఇరు పక్కల కిరుబులను దేవదూతలను అనే చక్రు బొమ్మను ఏర్పాటు చేసి ఆ దేవుని ప్రసన్నత శకీన మధ్యలో ఏర్పాటు చేసి అపవిత్రుడెవడు ఈ పరిశుద్ధ దేవుని ఘనతను అపవిత్రపరచకూడదు, ఆయన నామాన్ని అపవిత్రపరచకూడదు, ఆయన పరిశుద్ధులు అపవిత్రపరచకూడదు అని ఒక కిరుబులను నిలబెట్టేసి పాపి ఎవడైనా లోపలికి వచ్చాడంటే అక్కడ చెప్పేస్తాడు దేవుని పరిశుద్ధులను సన్మానించిపోతాను ఏర్పాటు చేసి పెట్టాడు. అది భూలోకంలో జరిగిన ఏర్పాటు. ఈ భూలోకంలో జరిగిన ఏర్పాటు వలన ప్రధాన యాజకుడైన అహరోను సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్తాడు. ఏదైనా అపవిత్రత ఉంటే కెరూబులు ఉన్నారు పక్కన బొమ్మలు, వాళ్ళు ఏం చేస్తారు మనిషిని, రే పరిశుద్ధ దేవుడు అది అపవిత్ర కొడుతుంది అపవిత్రులు వేసేస్తారు అక్కడే కాబట్టి అతను భయపడుతూ వేసే పడకుండా తన పాపం కొరకు ముందు ఒక రక్తాన్ని, ప్రజల పాపాన్ని కొరకు ఇంకో రకమైన రక్తాన్ని, రెండు రకాల రక్తంతో దేవుని సమస్య ముందు తన విషయమే దేవుని శాంతి పరుచుకొని అప్పుడు ప్రజల విషయమే శాంతి పరుచుకొని వెళ్తుంటాడు. ఈ కార్యక్రమం జరుగుతుంటాడు. అలాగున క్రీస్తు ప్రభు రక్తము కలవరి సేవలో గత పాపాన్ని క్షమించి, క్రీస్తు ప్రభు రక్తం గతంలో చేసిన పాపాలని క్షమించబడతాయి, రక్తంలో పాపాలు కడిగిపోయబడతాయి. అసలు పాపం చేయకుండా ఉండేటట్టుగా మనిషి లోపలికి తయారు చేసి పెట్టాడు. ఆ మెషిన్ ఒకళ్ళు ఫెయిల్ అయిపోయి మనిషి పాపం చేస్తే తను చేసిన పాపాలన్నింటినీ గతంలో పాపాలని క్షమించడానికి క్రీస్తు ప్రభు శిలువ రక్తంలో శిలువ ఏర్పాటు చేసి పెట్టాడు.
ఆ శిలువ అయిపోయిన తర్వాత ముట్టు నుంచి లేపి ఆయన పునర్ధానంలో దేవుని సముఖానికి ఆయన పరలోకం మంది వెళ్ళిపోయాడు. పరలోకం మంది వెళ్ళిపోయిన తర్వాత దేవుని ప్రజలైన వారు, క్రీస్తు రక్తంతో సమాధానపరచబడిన వారు సమాధానం తెగిపోకుండా క్రీస్తు రక్తం పనిచేస్తుంటుంది, సమాధానం తెగిపోయి పనిచేస్తుంది. సమాధానానికి కృష్ణ వ్రతం పనిచేస్తున్న కారణాన ఏం జరుగుతుందో మళ్ళీసారి చెప్తానండి. క్రీస్తులో ఉన్నవాడి స్వభావం వేరుగుంటుంది, లోకస్తుడి స్వభావం వేరుగుంటుంది. నన్ను క్షమించాలా, ఇది టైం అయిపోతే నన్ను మన్నించండి. క్రీస్తులో ఉన్నవాడి స్వభావం కొత్తగా జన్మించాడు కాబట్టి కొత్త జన్మ వలన దేవుని రాజ్యంలో ప్రవేశించిన వలన స్వభావం వేరైన స్వభావం కలిగి ఉంటాడు. లోకంలో ఉన్న స్వభావం భ్రష్ట స్వభావం లోకంలో ఉన్న స్వభావం ఉంటుంది. స్వభావంలో వ్యత్యాసం ఎలా ఉంటుందంటే మామూలుగా కోర్టులు ఎందుకున్నాయి, మన భూమి మీద కోర్టులు ఎందుకున్నాయి, భూమి మీద కోర్టులు ఎందుకున్నాయంటే జాగ్రత్త మనం అర్పించండి. ఇద్దరు నిర్దోషులు అయితే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లా, అవును వెళ్ళాలా అవసరం లా. ఒకడు దోషి ఉంటాడు, ఇంకొకడు నిర్దోషి ఉంటాడు. ఒకడు నష్టపోయిన వాళ్ళు అంటే, నష్టం కలిగించిన వాళ్ళు అంటే కోర్టుకు వెళ్తారు. కాబట్టి కోర్టుకు వెళ్ళినప్పుడు నష్టం కలుగు చేసిన వాడు, హత్య చేసిన వాడు నేను హత్య చేయలేదని చెప్పడానికి లాయర్ని ఉపయోగిస్తాడు, అవునా? లేకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళిన ఉంది, హత్య చేసిన వాడే లాయర్ని పెట్టుకొని నేను కోర్టు హత్య చేయలేదని నీ చేత రుజువు చేపిస్తాడు లాయర్ చేత. ఇది లోకంలో ఉండే స్వభావం, నేరస్తుని యొక్క స్వభావం. కానీ దేవుని రాజ్యంలో నేరస్తుని స్వభావం ఎలాగుంటుందంటే దోషం చేసిన వెంటనే అది మనస్సాక్షి దోషారోపణ చేసి దోషంలో నిలబడటానికి ఇష్టపడడు. అది శిలువ రక్తం చేసిన ప్రభావం, మానవ జీవితంలో చేసిన ప్రభావం. దోషాన్ని కప్పెట్టుకొని ప్రయత్నం చేయడు, చేయకుండా ఏం చేస్తుంటే నేరుగా సఫలించండి కదయా, నేను పాపం చేశాను ప్రభు, పాపం చేశాను ప్రభు అని చెప్పిన తర్వాత ఈయన అడ్వకేట్ అనమాట, ఈయన లాయరు, పర్లో కోర్టుకు లాయర్. ఈయన లాయర్ దగ్గరికి పోయి పాపం చేశాను ప్రభు అని చెప్పేస్తాడు. నేరుగా ఈ లాయరు ఈ దోషి ఇద్దరు కలిసి జడ్జి దగ్గరికి వెళ్తారు. ఎవరు జడ్జి? ఎవరు? పర్లోకమంది దేవుడు జడ్జి. దగ్గరికి వెళ్తే లాయర్ ఏం చెప్తాడంటే, అయ్యా మా వాడు తప్పు చేశానని చెప్తున్నాడండి అంటాడు. ఏం చెప్తాడంటే, నా వాడు తప్పు చేశాడు, లాయర్ ఇంక చెప్పి ఒకరితో వాదించేదేముంది, మా వాడు నిర్దోషాన్ని వాదించడు, ఏమని చెప్తుంటాడు, మా వాడు తప్పు చేశానని చెప్తున్నాడండి అంటాడు. అది నేను కూడా చూశానంటాడు జడ్జి. ఇప్పుడు మరేంటి సంగతి, నా రక్తాన్ని బట్టి వాడికి పాపక్షమాపణ విడిచిపెట్టు అంటాడు ప్రభువు. కాబట్టి క్రీస్తు రక్తం చేత పాపక్షమాపణ భిక్ష అనే ఏర్పాటు ఒకటి దేవుడు చేశాడు. పాపాలు క్షమించబడిన కల్వరిశుడు రక్తం చేత క్షమించబడిన తర్వాత కూడా పాపక్షమాపణ భిక్ష పెట్టి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. రక్షణ కొనసాగించుకోవటంలో మనుషులు చేసిన పని దోషం చేసినప్పుడు కప్పెట్టుకుంటే వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడు ఉంటాడు. కావాలని చేసి కప్పెట్టుకున్నాడు. వీడు కావాలని చేయాలా, కావాలని చేయకుండా కంటే కప్పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అయ్యా పొరపాటు జరిగిపోయిందామన్నా అంటాడు. కాబట్టి ఇలాగూ పొరపాటు జరిగిన వాటి విషయమై, బలహీనత వల్ల జరిగిన వాటి విషయమై క్షమాపణకు దేవుని సమ్ముఖంలో ప్రత్యేకమైన ఏర్పాటు, కృష్ణ వ్రతం ఏర్పాటు ఉంది. రక్షణను కొనసాగించుకునే వాడు ఏం చేస్తుంటాడంటే దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. రక్షణ కొనసాగించుకోవాలంటే క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం, నీ పాపాలు కల్వరి శిలువలు క్షమించబడింది, అసలు వాస్తవాన్ని పాపం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? పాపం ఎందుకు చేయకూడదు అంటే నీ నిర్మాణంలో పాపం చేసే స్వభావం లేదు. దేవుని స్వరూపం ఇచ్చాడు కాబట్టి నీ నిర్మాణంలో పాపం చేసే స్వభావం లేదు. పాపం చేసే స్వభావం లేకపోతే పాపం చేసేసావు. చేస్తే దాన్ని తుడిచివేయడానికి కల్వరి శిలువ రక్తం.
కలవరిశిల పాపాలు క్షమించబడిన తర్వాత క్రీస్తులో రక్త ప్రభావం వల్ల మనిషికి ఏం స్వభావం వస్తుందంటే పాపాన్ని ఉంచుకోకూడదు లోపల అనే భావన ఉంటుంది. చేసిన వెంటనే లాయర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. లాయర్ గారు, నా తప్పు జరిగిందండి, నేను దోషం చేశానని వెళ్ళిపోతాడు. ఈ లాయర్ ఈ క్లయింట్ని తీసుకుని అసలు జడ్జి దగ్గరికి వెళ్ళిపోతాడు. జడ్జి దగ్గరికి వెళ్ళిపోయి మా వాడు తప్పు చేయలేదని వాదించాడు లాయరు. మామూలు లాయర్లు ఏం చేస్తుంటారు, తప్పు చేసిన వాడు పక్షంగా మా వాడు తప్పు చేయలేదు అని వాదిస్తారు. అంటే దానికి లక్షలు తీసుకుంటారు. గంట సేపటికి ఆ లాయర్ అపాయింట్మెంట్ అయితే 10 లక్షలు తీసుకునే వాడు ఉన్నాడు దేశంలో. ఒక గంట సేపు లాయర్తో మాట్లాడితే 10 లక్షల రూపాయలు తీసుకొని చేసే లాయర్లు ఉన్నారు దేశంలో. దేనికి? అబద్ధాన్ని సత్యం చేయడానికి వాడు 10 లక్షలు తీసుకుంటాడు అన్నమాట. గంట సేపటికి అతని డిమాండ్ అలాంటిది. ఏం చేస్తాడంటే అబద్ధాన్ని సత్యం, సత్యాన్ని అబద్ధం చేసేస్తాడు, అబద్ధాన్ని సత్యం చేసేస్తాడు. చాతుర్యం అన్న అలాంటి లాయర్ కాదు మన ప్రభువైన యేసు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు, అయ్యా ఇది చాతుర్యం కాదు, వాడు పాపం చేసిన మాట వాస్తవం అని చెప్పాడు. మరి మన నేను కూడా చూసేలేదు అన్నానంట. నా కళ్ళు ఎదురు జరిగిందే కదా, జడ్జి కళ్ళు ఎదురు జరిగిన పాపం. కానీ ఆయన ఏమంటానికి ఉండదు కాబట్టి చెప్పేస్తాడు, మా క్లయింట్ పాపం చేశాడు అని చెప్పేస్తాడు. వీడు కూడా నేను చేశానయ్యా అంటాడు. నేను కూడా చూశాను. ముగ్గురు ఏకీపిస్తారు. ముగ్గురు ఏకీపించిన తర్వాత ఈ లాయర్ ఏమడుగుతాడంటే, నా రక్తం బట్టి వాడిని క్షమించండి అని అడుగుతాడు. ఆ రూపంగా మనుషులు రక్షించబడిన వాడు పాప క్షమాపణ స్థితిలో కొనసాగుతాడు. రక్షించబడిన స్థితిలో కొనసాగటమని ఒక విశేషమైన సమాచారం అది. రక్షణలో కొనసాగటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. రక్షించబడిన తర్వాత రక్షించబడటానికి ఎక్కువ కాలం కాకపోవచ్చు. వాస్తవం సమాచారం ఏమంటే, నపంసుకునికి ఒకరోజు కూడా పట్ల మధ్యలో సువార్తలు కలుసుకున్నాడు, రథం ఎక్కాడు. రథంలో కూర్చుని మాట్లాడుకుంటూ వెళ్తున్న ఎంతవరకు వెళ్ళాడు నాకు తెలియదు. మొత్తానికి నీళ్ళలో స్థలం ఒకటి కనపడింది. నీళ్ళలో స్థలం దగ్గరికి వచ్చేదిగా నీళ్ళలో ఏ బాప్తిజం అన్న కాటంగా ఉన్నాడు. అప్పుడు ఆటంకం గురించి మాట్లాడి సర్వ చేసుకున్నాడు, బాప్తిజం పొందాడు, రక్షించబడ్డాడు, వెళ్ళిపోయాడు. రక్షించబడిన తర్వాత తను ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో అంత ఎన్ని సంవత్సరాలు ఆ రక్షణలో కొనసాగించాల్సిన అవసరం ఉంది. రక్షించబడటానికి ఒక రోజు పట్టకపోవచ్చు, కానీ రక్షించబడిన తర్వాత రక్షణను కొనసాగించుకోవటం అనే ఒక ప్రక్రియ ఉంది. దాని రక్షణలో మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణలో కొనసాగించడానికి మనిషి ఏం చేయాలంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి మీరు రక్షణ జాగ్రత్తగా కాపాడుకునే మనుషులు దయచేసి మనం ఆర్పించి దేవుని సముఖానికి ఆలస్యంగా రావద్దు. రక్షణ కొనసాగించుకునేవారు ఆలస్యంగా వచ్చి దేని రక్షణ కొనసాగించుకునే రూపాన్ని చూపించరు. తమ దృష్టిని రక్షణ కొనసాగించుకోవాలని కృపలో నిల్చుండాలనే భావన కలిగి దేవుని సముఖానికి వేగిరపడి ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి సంఘంలో కనపడటానికి ప్రయాసపడుతుంటారు. రక్షణ కొనసాగించుకోవటం ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఎంతకాలం జరిగితే అంతకాలం రక్షణ కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. అంతవరకు రక్షణ సహించబడితే రక్షించబడడానికి అవకాశం ఉంది. రక్షణ అంటే దేవుని ఉగ్రతని తప్పించబడి దేవునితో సమాధాన స్థితి పొందినవారు రక్షించబడినవారు. ఆ దేవునితో సమాధానపడిన స్థితిని కొనసాగించే స్థితిలో కొనసాగటం అవసరమైనది. దాని రక్షణ కొనసాగించుకోవటం అంటారు. నా గొడవ అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఇంక నేనేం చేయగలిగలేదు. నా సవాల్ నేను చేస్తున్నా. చాలా జాగ్రత్త గ్రంథంలో ఇలా రాబడింది, ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు 2వ అధ్యాయంలో 5వ వచనంలో అపొస్తలు పౌలు ఫిలిప్పీలకు ఇలా మాట్లాడారు. కాదా నా ప్రియ సోదరు ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం, కాబట్టి రక్షణ కొనసాగించాలంటే ఎల్లప్పుడూ విధేయులుగానే ఉండాలి. మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా లేని మీతో లేని కాలం అందు భయంతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోండి.
సొంత రక్షణ కొనసాగించుకోవాలి. ఎంతవరకు కొనసాగించుకోవాలి? మత్తయి సువార్తలో 10వ అధ్యాయం. ఎంతకాలం రక్షణ కొనసాగించుకోవాలి? 23వ వచనం ఈ మాట రాబడింది. క్షమించాలి. వచనం 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతవరకు సహించకపోతే మధ్యలో వదిలిపెట్టేస్తే రక్షింపబోతుంది. అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. అంతవరకు సహించే కార్యక్రమంలో మనుషులు ఏం చేయాలి? రెండవ కొరింథీ పత్రిక 2వ కొరింథీ. క్రీస్తు శకము 56లో రాయబడింది. 2వ కొరింథీ క్రీస్తు శకము 56లో రాయబడింది. టైం ఎందుకు చెప్తారో మీరు గుర్తుపెట్టుకోండి. 56లో రాయబడింది. 56 లోపల అపోస్టలైన పౌలు అనుభవం ఎలా ఉందంటే ఇలా రాబడింది. 11వ అధ్యాయం 2వ కొరింథీ 56:11:22 చదువుతున్నా. వారు హిబ్రీలా, నేను హిబ్రీయుడనే. వారు ఇస్రాయేల్లా, నేను ఇస్రాయేలీయుడనే. వారు అబ్రహాం సంతానమా, నేను అంటివాడిని. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వాళ్ళే మాట్లాడుచున్నా, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును. మరి విశేషంగా ప్రయాసపడుతుంది. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుని, యూగల చెత్త 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటుని, ముమ్మారు బెత్తములతో కొట్టుబెడుతుని, ఒకసారి రాళ్లతో కొట్టుబెడుతుని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయము ప్రయాణములలోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదలోనూ, అనుజనుల వలన ఆపదలోనూ, పట్టణముల ఆపదలోనూ, అరణ్యముల ఆపదలోనూ, సముద్ర ఆపదలోనూ, కపట సహోదరుల ఆపదలోనూ ఉంటుంది. ప్రయాసంతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పుతోనూ, తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దిగమతంతో ఉంటుంది. ఇంకొని చెప్పవలసిన అనేక సంగతి ఉన్నాయి. ఏమి బాధలు, శ్రమలు, కష్టాలు నాకు బాధలు అనిపించాడో మనిషికి వాసన చెప్పడానికి వెళ్ళదు. ఎన్ని బాధలు అనిపించినా ఏమంటాడంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 61లో రాయబడింది. ఫిలిప్పీ 61లో రాయబడింది అంటే ఇప్పుడు మీకు అర్థం తెలిసిందా? కనిపిస్తుందా? అదే, థ్యాంక్ యూ. శకం 56లో ఏం చెప్తాడంటే తను పొందిన శ్రమలు, చెరసాల, దెబ్బలు, వాడ పగిలి ఉండటం, వాళ్ళతో కొట్టుబడటం, వంగారు శ్రమలను అనుభవించిన తర్వాత ఏమంటున్నాడో జాగ్రత్త. 61వ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాల తర్వాత 50 చదవడం తీసే చదువు 60 తీసే చదువుకుంటుంది. 5 సంవత్సరాల తర్వాత తిరుపతి ప్రశ్న పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని
ధర్మశాస్త్రం మన నానీతి కాక క్రీస్తునందరి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన అగ్గుడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతులండి నాకు పునర్ధానం కలవాలని ఆయన మరణ విషయంలో సహానుభావం కలవాడని ఆయనను ఆయన పునర్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడొకటి ఎటుగో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టం ఎంచుకొని వాటిని పెంచుతో సమానం ఎంచుకుంటున్నా ఇదివరకే నేను గెలిచి తిని అని ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని ఆయనను నేను అనుకోవట్లేదు నేను దేని నిమిత్తమో పట్టు క్రీస్తు యేసు చేత పట్టుబెడుతున్నా దాన్ని పట్టుకోవాలని గురియుద్ధం పట్టుకోవాలని పరిగెత్తున్నా సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని అని తలంచుకున్నాను ఒకటి మాత్రం చేస్తున్నా వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వెగిరిపడుచు క్రీస్తు యేసు దేవుని ఉన్నతమైన పిలుపును కొరకు బహుమానం పొందాలని గురి ఎద్దకే పరిగెడుతున్నా కాబట్టి ఏమన్నమాట నేను నేను శ్రమలు పడ్డ పొందాను నేను దెబ్బలు తిన్నాను నేను చర్చల్లో ఉన్నాను రాళ్ళతో కొట్టబడ్డాను చచ్చానని రాళ్ళు గుర్తేసి చచ్చానని వెళ్ళిపోయారు పొండించుకుని తిరిగి మళ్ళీ సకాలం దగ్గరికి వెళ్ళిపోయాను సముద్రంలో రాత్రి పగలున్నాను రెండుసార్లు సముద్రం ఓడ బయటపడ్డాను అయినా సంపూర్ణ శుద్ధి పొందల అయినా గెలవలప్పుడే అందువల్ల రెండు రోజులు క్రీస్తువు నమ్మకం ఉన్నత ఉండక తర్వాత మహాభక్తులు అయిపోయినట్టు మనుషులు ఫీల్ అయిపోతారే వాళ్ళు జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి 4 రోజులు నమ్మకం ఉండేటప్పటికి భక్తులు అయిపోయినట్టు ఫీల్ అయిపోయే దౌర్భాగ్యులు జాగ్రత్తగా ఆలోచించాలి అయిపోలా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు అంతకాలమో నీ రక్షణ కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది రక్షించబడిన వాడు రక్షణ కొనసాగించుకోవాలి నా గొడవ మీకు అర్థమవుతుందా నేను తిట్టండి కసేపు కాకపోతే నాకు అర్థం లేదు కానీ మీకు సంగతి అర్థం కావాలి తీసుకోవాలి సంఘం చెప్పుకున్నంత మాత్రమే మేము ఉరిగిపోయి కింద పడిందేమి లేదు దాంట్లో ఆకాశం కింద ఉరిగి పడినట్టు ఏమి జరగదా ఒకటి మాత్రం వాస్తవమైన సంగతి రక్షించబడిన తర్వాత దాన్ని కొనసాగించుకోవాలి కొనసాగించుకోవడానికి మధ్యలో ఆ పోషణ పౌరులకు వచ్చినట్టు చర్చల సంఖ్యలో అనేక మంది చర్చల్లో అనేక మంది దెబ్బలు క్రీస్తులో కొరికే పట్టి అందులో విచిత్రమైన సంగతి ఏంటంటే యూదులు బా మామూలు కొట్టరు లెక్కేసి కొట్టుంటాడు ఇది కొట్టిన తర్వాత దంచిన తర్వాత ఇది ఒకటి అసలు ఒకటి అంటాడు 39 దెబ్బలు కొట్టి ఆపేస్తాడు 39 దెబ్బలు కొట్టిన తర్వాత ఈ మధ్యలో చేస్తే కేసు లేదు నరహంతకుడని కేసు ఉండదు 40 దెబ్బ పడింది అనుకో చచ్చాడు అనుకో వాడు నరహంతకుడని చంపేస్తానని అందువల్ల లెక్కేసి కొడతారనమాట కరెక్ట్గా ఒకటి తక్కువ 40 దెబ్బలని ప్రత్యేకించి చెప్పడం కారణం అది 5 సార్లు కొట్టారంట లెక్కేసి అపరిమితంగా దెబ్బలు తింటుంది అనేక మంది ప్రాణాపాయం బాగుంటుంది సముద్రం పగిలి ఉన్నా 5 సంపూర్ణ సిద్ధి పొందరా అప్పుడే గెలిచినట్టు ఫీల్ కావట్లేదు కాబట్టి రక్షణ కొనసాగించుకోవడంలో పరమ భక్తి ఎవడు లేడు ఉండడు నువ్వు పెద్ద పరమ భక్తిని అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు రక్షణ కొనసాగించుకోవడంలో జీవితాంతం ఈ కార్యక్రమం జరగాల్సిన అవసరం అండి ఏదో 2-3 కార్యాలు ప్రభు కోసం చేసిన తర్వాత అబ్బాడు ఏమో ఫీల్ అవుతుంటాడో ఏదో పెద్ద ఇరగబడినట్టు ఫీల్ అవుతుంటాడు ఇరగబడినట్టు ఉండకూడదు అనేది దేవుని సంకల్పం ఉండే సమాచారం నువ్వు ఇరగబడినా ఏమి ఇబ్బంది లేదు నువ్వు ఎన్నిసార్లు జైల్లోకి వెళ్ళావు నేను అనేక మంది వెళ్ళాను అన్నాడు ఎన్ని దెబ్బలు తిన్నావు ఏం దెబ్బలు తినలేదు నేను అనేక సార్లు దెబ్బలు తిన్నాను శ్రమపడ్డాను ఓడబడి శ్రమపడ్డాను రాళ్ళతో కొట్టబడ్డాను చచ్చాడని రాళ్ళు కొట్టేసి చచ్చాడని వెళ్ళిపోయాడు వీడ్చుకొని నేను వెళ్ళిపోయాడు బయటకు వెళ్తాను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటికి పొడించుకొని ఆ రాళ్ళను మెల్లగా ప్రక్కలు దోసేసి లేచి మళ్ళీ ఊరికెళ్తాడు ఇలాంటి శ్రమలు ప్రభు కొరకు అనేకలు అనుభవించిన ఏమంటాడంటే నప్పుడు గెలిచినట్టు నేను ఫీల్ కావట్లేదు సంపూర్ణ శ్రమ సంపూర్ణ శుద్ధి వచ్చినట్టుగా కాబట్టి మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దేని కొరకు ఫీజులో ప్రయోజనం పిలువబడ్డావో దాన్ని పట్టుకోవాలని గురి ఎద్దకు వెళ్ళాల్సే కానీ నేను పరమభక్తిని అయిపోయాను అనే ఫీలింగ్ ఎవరికి రాకూడదు రక్షణ కొనసాగించుకోవటంలో పరమభక్తి ఉండడు భూమి మీద
రక్షణ కొనసాగించుకోవటంలో ఏ విధమైన శ్రమ అనుభవించినా అది దీవెన కొరకే అనిపించబడుతుంటుంది. అందువలన క్రీస్తు ప్రభు యొక్క పరిచయంలో ఉండే శ్రమలు, దుఃఖాలు, బాధలు బహుమానంగా మారి కాంతి కిరీటం అయిపోతాయి. కాబట్టి అలాంటి కాంతి కిరీటంగా మార్చడానికి శ్రమలు తోడ్పడతాయి. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, ఏదైనా బాధ, హింస, కష్టం, ఉపద్రవం కలిగినప్పుడు క్రీస్తు ప్రభువును వదిలిపెట్టిపోయే ప్రసక్తి చేయకూడదు. రక్షణ కొనసాగించుకో, జీవితాంతం ఈ కార్యక్రమం కొనసాగించాల్సినారు. నమ్మకస్తుడిగా ఉండే కొంది, ఎదిగే కొంది, ఒదిగి మనగాడైనట్టు ఫీల్ కాకుండా తగ్గించుకొని, ఏదో సాధించిన వాడైనట్టుగా భావించకుండా సాధనలో నిలిచి తగ్గి ఆయన నియమంలో కొంచెం కొనసాగించడం, రక్షణ కొనసాగించుకోవటం అవసరమైన కార్యక్రమం. రక్షణను కొనసాగించుకుంట అదే పోస్టులైన్ పౌరులు రక్షణ కొనసాగించుకుని తాను చేసిన కార్యక్రమం. అతడు బాప్తిజం పొందిన అపోస్టులైన 22 అధ్యాయం 16 వచనం బాప్తిజం పొందిన రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత తన జీవిత అనుభవంలో, సువార్త ప్రకటనలో ప్రభువును అనుసరించి వెంటాడటంలో పడిన పాట్లు, ఇబ్బందులు, కష్టాలు అయ్యాయని చెప్పడానికి కలవదాన్ని. ఇన్ని పడిన తర్వాత నేను గురియంతులు పరిగెడుతున్నాను, ఇంకా పోరాటం ముగించలేదు, నా జీవిత పరుగు కొనసాగుతుంది, గురి చూడనట్టుగా పోరాడట్లేదు, కానీ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను దుష్టునైపోతామని ఆలోచన కలిగి తన సొంత పరీక్షలో తన దేహాన్ని లోబర్చుకుని జీవించడం అనేది ఒక విశేషమైన సమాచారం. మొదటి గురించి 9 అధ్యాయంలో దేహాన్ని వశపరచుకోవటం, లోబర్చుకోవటం, నువ్వు కొంత కొంత ప్రార్థనా పొరరాడు పొరడు అయినంత మాత్రం ఏదో ఒరిగిందని అనుకోక్కర్లేదు. నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేసేది వేరే సమాచారం. దేవుడి సమయం ఎక్కువసేపు సమయం సమయం గడపచ్చు, ఎక్కువ గ్రంథం తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ కార్యక్రమం దేవుని పక్షంగా చేసి ఉండొచ్చు, అయినా అయిపోలా ఒకటి మాత్రం చేస్తున్నానని చెప్పాడు. మొదటి గురించి 9 అధ్యాయంలో ఇలా రాబడింది, 24 వచ్చిన నుండి పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు, కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువంటి మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమంది పోరాడు ప్రతివాడును అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమాన్ని కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వనే పరిగెత్తువాడును కాను. గాలిని కొట్టినట్టు నేను పొట్లాడడం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతునేమో అని నా శరీరం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నా. కాబట్టి రక్షణ కొనసాగించుకోవటంలో దేహం ఒకటి అడ్డం వచ్చింది, అడ్డం వచ్చి ఆయన పోవడానికి లేదని అడ్డం తగిలినట్టుంటుంది. కాబట్టి దాన్ని అలాగే నలగొట్టుకుని లోపరుచుకోవటం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. ఈ శరీరం పాపానికి ప్రేరేపించుద్దేమో, నలగొట్టి లోపరుచుకోవాలి. దుష్కార్యం చేయటానికి అది పురికొడుతుందేమో, గర్వించడానికి అది రెచ్చగొట్టుద్దేమో. కాబట్టి దేహాన్ని నలగొట్టుకుని స్వాధీనపరచుకుని దాన్ని వశపరచుకోవడం, రక్షణ కొనసాగించడం భాగంలో ఒక కార్యక్రమం అయి ఉన్నది. దేహాన్ని నలగొట్టుకుని వశం చేసుకోవడం, స్వాధీనపరచుకోవడం అనే ఒక విశేషమైన సంగతి. నీ మాట వినకుండా నాలుగు ఇష్టం వచ్చి అదిరిపడుతుందేమో, అదిరిపడే నాలుగును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల రక్షణ కొనసాగించుకోవటం అనే ఒక కార్యక్రమం ఉంది. రక్షణ కొనసాగించిన తర్వాత కడాపటికి రక్షణను అనుభవించుట అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. రక్షణను అనుభవించుట, రక్షణ మనుషులు ఎక్కడ అనుభవిస్తారంటే భూలోకంలో రక్షణ అనుభవించరు. రక్షణ భూలోకం పొందుతారు, అనుభవించే స్థలం ఇది కాదు. రక్షణ అనుభవించడానికి మనుషులు పరలోకానికి వెళ్తారు, రక్షణ అనుభవించడానికి. దేవునితో సహవాసం కలిగి సమాధానపరచబడిన వారు ఆ సమాధాన స్థితిని కొనసాగించుకుంటూ ఈ జీవిత నిర్వహించి ముగించిన తర్వాత రక్షణను అనుభవించడానికి పరలోకం చేస్తారు. 2 తిమోతి 4 అధ్యాయంలో 18 వచనం రాయబడి ఉంది,
రెండవ తిమోతి 4:18 ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను రప్పించి తప్పించి తన పరలోక రాజ్యమును చేరినట్టు నన్ను రక్షించును అన్నాడు. ఏ పౌరును రక్షించబడలేదా? రక్షించబడమా? రక్షించినంతమేమి? రక్షణ అనుభవించేది పరలోకంలో ఆయన, భూమి మీద నేను రక్షణ అనుభవిస్తూ ఉంటాం. రక్షణ అనుభవించేవాడు ఏం చేస్తుంటాడంటే దేవునితో ఉన్న సమాధాన స్థితిని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయి ఈ సమాధాన స్థితిలో దేవుని సముఖానికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ఆస్తిని భాగస్వామిగా పొందుతాడు. రక్షణ అనుభవించటం, దేవుని ఆస్తిని అనుభవించడానికి వెళ్తాడు, దేవుని గృహములో నివాసం పొందటానికి వెళ్తాడు. దేవుని గృహంలో నివాసం, దేవుని ఆస్తిలో పంపకం, దేవుని జీవాన్ని నిత్య జీవంగా చేసుకోవటం. కాబట్టి ఈ నిరీక్షించడం సంపూర్ణంగా అనుభవించే కార్యక్రమం పరలోకంలో జరుగుతుంటుంది. అక్కడప్పటి వరకు ఏం చేయాలంటే మనిషి తన జీవిత కాలంలో 3 ప్రత్యేకమైన కార్యం జరిగించాలి. పరలోకం చేరే వరకు రక్షణను కొనసాగించవలసిన బాధ్యత కలిగిన వారు అంటాం. రక్షించబడ్డామని గాలి కుదిరేయటం కాదు. క్రీస్తవ సంఘంలో చేరామని చెప్పని అర్ధరహితంగా ఇష్టమనుసారంగా వచ్చినప్పుడు ఆరాధన చేయాలనుకుంటాం కాదు. క్రమబద్ధంగా జాగరూకత కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంది. 6:4 క్షమించండి, 2 Timothy 4:18 రాబడింది. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నా. పానార్పణంగా పోయబడుతున్నాడంటే కొత్త ద్రాక్ష రసాన్ని కొత్తగా అప్పుడే ద్రాక్షలు వచ్చి మొదటి పంట అన్నమాట, మొదటి పంటలో తొలి భాగాన్ని తీసుకొచ్చి ద్రాక్షలు రసం చేసి బలిపీఠం దగ్గర పానార్పణముగా దేవునికి అంగీకారంగా పోయబడుతుంది, పోస్తుంటారు, దాన్ని పానార్పణం అంటారు. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుని బలిపీఠం దగ్గర నా ప్రాణాన్ని పానార్పణంగా పోసేస్తున్నా, నేను చావబోతున్నా, నేను క్రీస్తు కొరకు చావబోతున్నా. ఆయన రాజ్యంలో ప్రవేశించినట్టు నుండి ఎన్నో ప్రయాసాలు శ్రమలు అనుభవించినటువంటి వాస్తవమైన రక్షణ కొనసాగించడానికి అనుభవించాను. ఇప్పుడు నేను పానార్పణంగా పోయబడుతున్నా, నేను వెడలిపోయే కాలం సంసిద్ధంగా ఉంది. నా గుర్తు తగ్గేసినాక నా రక్తం ఆయన సమకూడ పానార్పణంగా పోయబడుతుంది. కాబట్టి గొంతు తెగిన వెంటనే గొంతులో నుంచి రక్తము, గాయాల్లో నుంచి పీసుకో రక్తం కలిగింది కానీ గొంతులో నుంచి కార్య రక్తము శరీరఛేదన చేయబడతారు. మాసంలో మీరు మాత్రం రమపౌరుడు కనుక తనకు ఒకటే రకమైన శిక్ష, ఇంకో రకమైన శిక్ష ఉండదు. కాబట్టి గొంతు కత్తితో తుంచేస్తాడు. తుంచేసిన వెంటనే పానార్పణముగా తను రక్తము దేవుని సమకులు పానార్పణంగా ఉపయోగపడుతున్నా. నేను వెళ్ళిపోయే కాలం సంసిద్ధంగా ఉంది. మంచి పోరాటం పోరాడా, పోరాడి 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 ఆ లైన్ గీతల దగ్గరికి వచ్చాను. పరుగు దుద్దముట్టించాను. అప్పటిదాకా విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం మంచి పడుతుంది. నేను శ్రమలో ఊరికనే వృద్ధాగా పోలా, నా కోసం నీతి కర్యం దేవుడి సమకులు ఉంచబడింది. ఆ దినం నీతిగా న్యాయాధిపతి నాకు నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించను అనే ఒక విశేషమైన సమాచారం చెప్తూ నేను రక్షణ నా పరుగులు తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నా. నాశకం ఎదుట దేవుడి సమకంలో రక్షణను అనుభవించడానికి వెళ్తున్నా, జీవాన్ని స్వతంత్రించుకుంటాను, రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను, దేవుని ఆస్తిని స్వతంత్రించుకుంటాను, దేవుని ఇంటిని స్వతంత్రించుకుంటాను, దేవుని సముఖాన్ని స్వతంత్రించుకుంటాను, యుగీకాల జీవించడానికి వెళ్ళిపోతానని ఒక విశేషమైన కార్యక్రమం జరిగించేది రక్షణను ముగి కార్యక్రమం ముగించేవారు. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండటం అనేది రక్షణ కొనసాగించుకోవటం ప్రధానమైన భాగమైంది. నేను బాప్తిజం పొందాను, నా ఇష్టానుసారంగా బతుకుతాను, రక్షణ కొనసాగించుకోవట్లా. బాప్తిజం పొంది ఏదో ఒరిగిపోయిందని మనుషులు భావించాల్సిన అవసరం లేదు. అదే ఒరిగిపోయిందని మనుషులు భావించాల్సిన అవసరం లేదు. బాప్తిజం పొందిన తర్వాత బాధ్యతలు ఉంటాయి, నమ్మకం జీవించే అవసరం ఉంటుంది. క్రీస్తు ప్రభు సమ్ముఖంలో బ్రతికే అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తించి నిత్యత్వం కొరకు మనుషులు సిద్ధపడటానికి జీవితాన్ని అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది రక్షణ కొనసాగించుకునే కార్యక్రమం. కానీ మనుషులు ఎక్కువ అనేక మంది ఏం చేస్తుంటారంటే రక్షించబడతారు, ఆ తర్వాత నిర్లక్ష్యం చేసేస్తారు.
రక్షించి వెళ్ళిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందన్నమాట, అది గాల్లో కలిసిపోతుంది, ఎక్కడ పోతుందో పోతుంది. రక్షణ ఎట్లా పోయింది, రక్షించబడినట్టు ఫీలింగ్, ఈ ఫీలింగ్తో విడుదలైపోతారు. అందువల్ల రక్షణ కొనసాగించి పోగొట్టుకుని విడుదలైపోయే జీవితం కాకుండా ఏనాటికి ఆనాడు రక్షణలో నిలిచడానికి, దాన్ని కొనసాగించుకోవటానికి, దాన్ని నిలబెట్టుకోవటానికి, దానిలో నిలిచడానికి మనుషులు ప్రయాసపడాల్సిన అవసరం అంతేనే ఉంది. అలాగూ రక్షించబడిన వారు రక్షణలో నిలిచి రక్షణ అనుభవించడానికి దేవుని సమక్షానికి వెళ్ళటానికి సిద్ధపడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మనం చేస్తున్నాను. మీకేమైనా ప్రశ్న విషయం విషయంలో ఉంటే మాట్లాడుకుందాం, గ్రంథం తీసి మాట్లాడుదాం. గ్రంథం లేకుండా ఏమొద్దు, ఎవరి సొల్లు కప్పులు మనకు వద్దు, ఎవడి బోగట్ట అవసరం లేదు. గ్రంథం పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో దాని మాట దాని హద్దుల్లో మనం మాట్లాడుకోవాలి. చాలా ప్రాముఖ్యంగా అవసరం అంటే మీకు ఏదైనా అదే అనుమానం ఉంటే పరిశుద్ధాత్మ హద్దుల్లో మనం మాట్లాడుకుంటాం. నేను అది వచ్చే ప్రశ్న అయినా ఏది లేకపోతే ప్రార్థన చేసుకుని ముగించుకు వెళ్ళిపోదాం.